హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2020-21 సంవత్సరానికి జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ కొరకు ఆన్లైన్ దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం ఆహ్వానిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ https://bsc.telangana.gov.in. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనకు ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండింటిలో మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. తెలుగులో ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష రాయడానికి ఏ విద్యార్థులు అర్హులు అంటే 2019-20 సంవత్సరము 7వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. అనగా 2020-21వ విద్యా సంవత్సరం, అనగా ఇప్పుడు నడుస్తున్నటువంటి విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. 7వ తరగతి పరీక్షల్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి 50% మార్కులు, ఇతర విద్యార్థులకు 55% మార్కులు వచ్చి ఉండాలి. అయితే COVID-19 కారణంగా 2019-20 విద్యా సంవత్సరంలో 7వ తరగతి పరీక్షలు జరపనందున ఈ సంవత్సరము 6వ తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కులనే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. మరియు దరఖాస్తు చేసుకునేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయము 150,000 లోపు ఉండాలి. మరి ఏ పాఠశాలల విద్యార్థులు ఈ యొక్క నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు అర్హులు అంటే, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ మరియు వసతి సౌకర్యం లేని మోడల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి 7వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఈ పరీక్ష రాయడానికి జనరల్ బీసీ అభ్యర్థులు 100 రూపాయలు, ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూడి అభ్యర్థులు 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు ఆన్లైన్ దరఖాస్తు లింక్ ద్వారా మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మీ యొక్క దరఖాస్తులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటకు మరియు పరీక్షా రుసుమును మీరు ఆన్లైన్లో చెల్లించుటకు చివరి తేదీ 20/11/2020. అదేవిధంగా మీరు దరఖాస్తు చేసుకుంటున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేటు మరియు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు దానికి జత చేయాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు ముద్రిత దరఖాస్తులను 2 సెట్స్ ముద్రిత నామినల్ రోల్స్లను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయమునకు సమర్పించుటకు చివరి తేదీ 23/11/2020. దీంతో పాటుగా ఎవరైతే విద్యార్థులు అప్లై చేసుకున్నారో ఆ విద్యార్థుల యొక్క 6వ తరగతి మార్కుల జాబితాను కూడా మీరు దాంతోపాటు సమర్పించాల్సి ఉంటుంది. తరువాత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ సిబ్బంది 1 సెట్ నామినల్ రోల్స్ను మరియు పరీక్షా రుసుము రసీదులను ప్రభుత్వ పరీక్షల సంచాకుల కార్యాలయంలో హైదరాబాద్ను సమర్పించుటకు వారికి చివరి తేదీ 25/11/2020గా ఉంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు 9వ తరగతిలో 12,000, 10వ తరగతిలో 12,000, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 12,000, ఇంటర్ సెకండ్ ఇయర్లో 12,000, మొత్తం 48,000 రూపాయల స్కాలర్షిప్ వస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క పరీక్షకు హాజరు కావాలనుకుంటున్నారో అటువంటి విద్యార్థులు మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని కలిసి మీరు ఫీజు పే చేసి మీరు రిజిస్టర్ చేసుకోగలరు.